हाय गाइस वेलकम टू मारगानीस किचन मन चक्कटि मैंगो मलाई तैयार चूस्तूने इट्टे तिनालनिपिस्तदन्नमाट टेस्ट कूडा अंत सूपर गा उंदी। मुंदुगा मनं इला मावडकायलु शुभ्रंगा कडिगी चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवालि मावडकायल्नि पैन तोक्क तीसेसि మనకి మామిడికాయలు దొరికే సీజనే కాబట్టి చక్కగా ఈ స్వీట్ని తయారు చేసుకొని తినొచ్చు। ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఫోర్కి మిక్సీ చేసుకోవాలి। హాఫ్ ముక్కలు అలా పీసెస్గా ఉంచుకోవాలి। ఆల్రెడీ మన వీడియోస్లో మ్యాంగో ఫుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూసాము। ఇప్పుడు మ్యాంగో మలై చాలా బాగుంటది స్వీట్, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇట్టే తినేస్తారన్నమాట। తర్వాత మనం బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా నాలుగు పీసెస్ గా కట్ చేసుకోవాలి। పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకుంటే మనకి పీసెస్ కూడా కొంచెం పెద్దవిగా వస్తాయి। నేనైతే పెద్ద సైజే తీసుకున్నాను। ఇలా నాలుగు పీసులుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట। చూడండి మనకి మ్యాంగో కూడా పీసెస్ రెడీ అయిపోయాయి। పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలి। 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను। మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే ఎక్కువ తీసుకోండి పాలు కూడా। ఇలా పాలని మరిగించుకోవాలి, ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి। ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత చక్కెర మీ ఇష్ట ప్రకారం తీసుకోండి, మీ టేస్ట్ కి తగ్గట్టుగా। నేనైతే 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను చక్కెర। ఎక్కువ తినేవారు ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు చక్కెరని। ఇలా చక్కెర అంతా కరిగేదాకా పాలను కలుపుకోవాలి। చూడండి ఇప్పుడు చక్కెర కరిగిపోయింది కదా, మనం కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు తీసుకొని కొంచెం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని। ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। కొంచెం చిక్కబడే వరకు మనం ఈ పాలని కలుపుకోవాలి। చూడండి చిక్కబడడం స్టార్ట్ అయ్యింది। మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి। చక్కగా ఇలా కలుపుతూ కొంచెం చిక్కబడే వరకు వెయిట్ చేయాలన్నమాట మనం। చూడండి చిక్కబడిపోయింది। ఈ మాత్రం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మరీ ఎక్కువగా చిక్కబడితే తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా చిక్కబడనియొద్దు। ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ గాగిన తర్వాత ఇలా బ్రెడ్ ముక్కలన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి బ్రెడ్ ముక్కలు, అప్పుడు మనకి స్వీట్ తినేటప్పుడు కూడా గట్టిగా అనిపిస్తాయి కాబట్టి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి। మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఉన్నాయి కదా, అవి సగం వరకు పోసుకొని సగం పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పాలల్లో మనం మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి హాఫ్ వరకు మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ చేసుకున్న గుజ్జుని సగం వరకు వేసుకోవాలి పాలల్లో। ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గుజ్జంతా పాలల్లో కలిసేటట్లుగా। ఇలా కలుపుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా చాలా బాగుంటుంది స్వీట్ అయితే మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, మంచి కలర్ఫుల్గా కనపడుతుంది స్వీట్ కూడా। ఇప్పుడు బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలా పాలల్లో వేసుకోవాలి। చూడండి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన పాలన్నీ కూడా పోసుకొని, ఇలా పాలన్నీ పోసుకున్న తర్వాత మిగిలిన
మామిడికాయ గుజ్జుంది కదా అది కూడా వేసుకోవాలి. స్వీట్ మాత్రం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు మన ఇంట్లో వాళ్ళు. అంత బాగుంది స్వీట్, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదా పీసెస్ ఇలా వేసుకొని తర్వాత మన దగ్గర ఉన్న పిస్తా కూడా వేసుకోవచ్చు. బాదం పిస్తా ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి, మిగిలిన టూటీ ఫ్రూటీ కూడా ఇలా వేసుకోవాలి పైన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, ఇంత చక్కగా ఉంది. తర్వాత దాన్ని ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా చక్కగా తయారైపోయింది మ్యాంగో మలై. ఇలా పీసెస్ పీసెస్ తీసి బౌల్లో వేసి చల్ల చల్లగా ఇవ్వచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా, ఇంట్లో ఉన్న వాళ్ళకైనా మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి చక్కగా ఇలా చేసి పెట్టచ్చు. చూడండి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా చేసుకొని వెంటనే తినేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.